ఈరోజు మనం చూద్దాం విలోమానుపాతంకు సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు ఒక పొలాన్ని ఎనిమిది భాగాలు చేయడం ద్వారా ప్రతి భాగం యొక్క వైశాల్యం అంటే ఏరియా ఒక వెయ్యి నూట ఎనభై రెండు చదరపు మీటర్లు వచ్చింది పొలంలో ఎన్ని భాగాలు చేస్తే భాగం మూడు వందల తొంభై నాలుగు చదరపు మీటర్లు వస్తుంది ఒకవేళ పొలాన్ని పన్నెండు సమాన భాగాలుగా విభజిస్తే ప్రతి భాగం యొక్క వైశాల్యం ఎంతవుతుంది ఇచ్చిన సమాచారాన్ని మనం ఈ విధంగా పట్టికలో సూచిస్తున్నాము ఇక్కడ ఎక్స్ మూడు వందల తొంభై నాలుగు చదరపు మీటర్ల వైశాల్యం గల ఒక భాగాన్ని సూచిస్తుంది ఒకవేళ ఏదైనా ఒక ఆకారాన్ని సమాన భాగంలో విభజించినట్లయితే అప్పుడు వైశాల్యం కూడా అన్ని భాగాలకు సమానంగా విభజించబడుతుంది ఎన్ని ఎక్కువ భాగాలుంటాయో ప్రతి భాగం యొక్క వైశాల్యం అంత తక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు మనం దీన్ననొచ్చు భాగాల సంఖ్య మరియు వైశాల్యం విలోమానుపాతంలో ఉన్నాయని అంటే ఇన్వర్స్ ప్రొపోషన్లో ఉన్నాయని విలోమానుపాత సందర్భంలో మనం ఇలా కూడా చెప్పగలం ఎనిమిది ఇంటూ ఒక వెయ్యి నూట ఎనభై రెండు ఇజికోల్ట్ ఎక్స్ ఇంటూ మూడు వందల తొంభై నాలుగు అంటే ఎక్స్ ఎక్సిజికోల్ట్ ఎనిమిది ఇంటూ ఒక వెయ్యి నూట ఎనభై రెండు డివైడెడ్ బై మూడు వందల తొంభై నాలుగు ఇజికోల్ట్ ఇరవై నాలుగు ఈ విధంగా మొత్తం పొలాన్ని ఇరవై నాలుగు భాగాలు చేసినప్పుడు ప్రతి భాగం యొక్క వైశాల్యం మూడు వందల తొంభై నాలుగు స్క్వేర్ మీటర్స్ ఇప్పుడు మనం చూద్దాం పొలాన్ని పన్నెండు భాగాలుగా విభజించినట్లయితే ప్రతి భాగం యొక్క వైశాల్యం ఎంతొస్తుందో ఇప్పుడు ఈ సందర్భంలో ప్రతి భాగం యొక్క వైశాల్యం అంటే చెర్రాసి వై అనుకుందాం ఇక్కడ భాగాల సంఖ్య మరియు వైశాల్యం మధ్య విలోమానుపాత సంబంధం ఉంది కాబట్టి మనం ఇలా చెప్పొచ్చు ఎనిమిది ఇంటూ ఒక వెయ్యి నూట ఎనభై రెండు ఇజికోల్ట్ పన్నెండు ఇంటూ వై అంటే వై ఇజికోల్ట్ ఎనిమిది ఇంటూ ఒక వెయ్యి నూట ఎనభై రెండు బై పన్నెండు ఇజికోల్ట్ ఏడు వందల ఎనభై ఎనిమిది చదరపు మీటర్లు ఈ పట్టికను చూడ్డం ద్వారా ఈ ఫలితాన్ని సులభంగా కనుక్కోవచ్చు పట్టికలో రెండవ మరియు మూడవ స్థానాన్ని చూస్తే మనకేమనిపిస్తుందంటే భాగాల సంఖ్య సగమయ్యింది కాబట్టి విలోమానుపాతంలో ఉన్న వైశాల్యం రెట్టింపుగా అవుతుంది అంటే భాగాల సంఖ్య పన్నెండు అయినప్పుడు వైశాల్యం రెండు ఇంటూ మూడు వందల తొంభై నాలుగు చదరపు మీటర్లు ఇజికోట్ ఏడు వందల ఎనభై ఎనిమిది చదరపు మీటర్లు అవుతుంది పదండి మరొక ఉదాహరణ చూద్దాం విపుల్ తన ఇంటి నుండి పాఠశాలకు బయలుదేరాడు అతను సైకిల్ మీద ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరాడు ఒకవేళ అతను గంటకి పదిహేను కిలోమీటర్ల సమాన వేగంలో సైకిల్ని నడిపితే తను పాఠశాల ప్రారంభమవ్వడానికి మూడు నిమిషాల ముందు చేరుకుంటాడు ఒకవేళ అతను గంటకి తొమ్మిది కిలోమీటర్ల సమాన వేగంలో సైకిల్ని నడిపితే అతను పాఠశాల ప్రారంభమవ్వడానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు దీన్ని బట్టి పాఠశాల ప్రారంభ సమయం కనుక్కోండి రండి మొదట ఈ ప్రశ్నను అర్థం చేసుకుందాం ఇక్కడ మనకు వేగం మరియు సమయం మధ్య సంబంధం ఇవ్వబడింది అనుకుందాం పాఠశాల చేరుకోవడానికి పట్టే సమయం ఎక్స్ నిమిషాలు అనుకుందాం గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో సైకిల్ని నడిపితే అతను మూడు నిమిషాల ముందు పాఠశాల చేరుకుంటాడు అనగా ఎక్స్ మైనస్ మూడు నిమిషాల్లో చేరుకుంటాడు కాని గంటకి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో సైకిల్ నడిపితే అతను ఐదు నిమిషాలు ఆలస్యంగా పాఠశాల చేరుకుంటాడు అనగా ఎక్స్ ప్లస్ ఐదు నిమిషాల్లో చేరుకుంటాడు ఇక్కడ ఒక కిలోమీటర్ టు వెయ్యి మీటర్లు మరియు ఒక గంట ఇజికోల్డ్ అరవై నిమిషాలు అందుకే మనం పదిహేను కిలోమీటర్లు బై గంటలు ఇజికోల్ట్ పదిహేను ఇంటూ వెయ్యి కిలోమీటర్లు బై అరవై నిమిషాలు ఇజికోల్ట్ రెండు వందల యాభై మీటర్లు బై మినిట్స్ అని రాయొచ్చు అదేవిధంగా మనం తొమ్మిది కిలోమీటర్లు బై గంటలను నూట యాభై మీటర్లు బై మినిట్స్గా రాయొచ్చు మనం దీనిని ఈ విధంగా పట్టికలో సూచించగలం మనకి తెలుసు వేగంలో పెరుగుదల ఉంటే అనుపాతంగా సమయంలో తగ్గుదల ఉంటుంది అందువల్ల వేగం మరియు సమయం విలోమానుపాతంలో ఉంటాయి విలోమానుపాత సందర్భాలలో రెండు వందల యాభై ఇంటూ బ్రాకెట్లో ఎక్స్ మైనస్ త్రీ ఇజికోల్డ్ నూట యాభై ఇంటూ బ్రాకెట్లో ఎక్స్ ప్లస్ ఫైవ్ దీనిని పరిష్కరిస్తే ఎక్స్ విలువ తెలుస్తుంది వంద ఎక్స్ ఇజికోల్డ్ ఒక వెయ్యి ఐదు వందలు అంటే ఎక్సిజికోల్ట్ ఒక వెయ్యి ఐదు వందలు బై వందా ఇజికోల్ట్ పదిహేను నిమిషాలు అంటే సరైన సమయానికి పాఠశాల చేరుకోవడానికి విపుల్ దగ్గర పదిహేను నిమిషాల సమయం ఉంది దీని బట్టి మనం చెప్పగలం విపుల్ పాఠశాల ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి పదిహేను నిమిషాల తర్వాత అంటే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే విపుల్ పాఠశాల ప్రారంభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఈ సందర్భాలలో యూనిట్లను సమానం చేయడం అవసరమా కాదా అని మీ మీ పాఠశాల ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకోండి ఈ ఉదాహరణలతో విలోమానుపాతం గురించి మీకు మంచిగా అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి ఈరోజు మనం విలోమానుపాతం యొక్క మరొక ఉదాహరణ చూశాం